హాయ్ హలో, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్ టిప్. కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా? అయితే దానివల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం. నేటి కాలంలో చాలా మంది కొలెస్ట్రాల్తో బాధపడుతూ ఉన్నారు. దీనికి మనం తీసుకునే ఆహారం అన్హెల్దీ లైఫ్ స్టైల్ కారణమే. ఈ నేపథ్యంలోనే కొబ్బరి తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని కొంతమంది నమ్ముతూ ఉంటారు. కొలెస్ట్రాల్ పెరగడానికి ముఖ్య కారణం ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడం. కొబ్బరిలో కూడా ఆయిల్ శాతం పెరగడం వల్లే కొలెస్ట్రాల్ పెరుగుతుందనుకుంటారు. మరి దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బరిని వంటల్లో వాడతారు. కూరలు దగ్గర నుంచి స్వీట్స్ వరకు ఆ రెసిపీ ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేస్తుంది. అందుకే దీనిని ఎక్కువగా వాడతారు. కొబ్బరిని తురుములా చేసి వంటల్లో వాడతారు. అసలు ఇలా తింటే నిజంగానే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అంటే, కొబ్బరిలో ఫినాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హై కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించడం ద్వారా కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనివల్ల హై కొలెస్ట్రాల్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నూనెలో కూడా గొప్ప గుణాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి కొలెస్ట్రాల్ సమస్యల్ని తగ్గిస్తాయి. అయితే ఇది సరిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే, లేదంటే దీనివల్ల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సో ఇదండి ఇవాళ హెల్త్ టిప్. మరో హెల్త్ టిప్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.